రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకుని వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను నీతి ఆయోగ్ సూచన మేరకు ఏపీలో ఈ యాక్ట్ను అమలు తీసుకుని రావడం జరిగిందని ప్రముఖ న్యాయవాది ఎండి జవహర్ అలీ చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ చట్టాన్ని ప్రజా వ్యతిరేక చట్టంగా న్యాయవాదులంతా వ్యతిరేకించడమే కాకుండా నిరసన కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగిందని వివరించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మేము తీసుకొచ్చాం, దీన్ని అమలు చేస్తాం. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేసే అవకాశం లేదు. ఏ ప్రతిపక్షం రేపు అధికారంలో కూడా రాదు, దీన్ని రద్దు చేయమని ఖచ్చితంగా వాళ్ళు చెప్పడం అన్నది చాలా అక్రమమైనదని, ఇది చాలా దారుణమైన పరిస్థితి అని ఈ ప్రజా వ్యతిరేక చట్టాన్ని ప్రజలందరూ అర్థం చేసుకుని తప్పకుండా ఈ విధానాన్ని కనుక తీసుకువస్తే ప్రజల యొక్క ఆస్తులపై అధికార పక్షంలో ఉన్నవారు రెవెన్యూ అధికారులు మాత్రమే వాళ్ళ హక్కులు నిర్ధారించే విషయం వారి చేతుల్లో ఉంటే చాలా ప్రమాదకరం. అది కోర్టుల పరిధి నుంచి దీన్ని తప్పించారు కాబట్టి, ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చట్టం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ప్రజా వ్యతిరేక చట్టం. దీన్ని మన రాష్ట్రంలోనే తీసుకురావడం జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా తీసుకొచ్చినప్పటికీ కూడా వారు వాటిలో మార్పులు చేసుకున్నారు, తర్వాత రద్దు చేసుకోవడం కూడా జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో 29వ తారీఖున ఈ చట్టాన్ని అమలు చేయడానికి అన్ని రకాల చర్యలు ప్రభుత్వం చేపట్టింది. ఇది చాలా దారుణం. హైకోర్టులో చెప్పిన విషయానికి ఇచ్చినటువంటి హామీకి వ్యతిరేకంగా ఈ రోజున ఈ చట్టాన్ని తీసుకొచ్చి మళ్ళీ మన నెత్తి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇదివరలో కూడా చాలా చట్టాలు ఇలాంటివి ఆస్తి పన్ను విషయంలో, ఎలక్ట్రిసిటీ విషయంలో, అనేక విషయాల్లో మనకి చట్టాలు తీసుకొచ్చి మన మీద ప్రజా వ్యతిరేక చట్టాలు మన మీద రుద్దడం జరిగింది. ఈ విషయాలు ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మనందరం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది.